ఏమైంది? ఏం లేదురా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఓరి దేవుడా, ఏమిట్రా నాన్న పెళ్ళాం లేచిపోయినాళ్ళ ఫేస్ అలా పెట్టావు? లే, ఇవి తాగి తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, భోంచేద్దాం. హలో, ఏంటి మను, నేను కనిపించినప్పటి నుంచి ఆన్లైన్ రావట్లేదు. నేను బాగాలేనా? బాగాలేనిది నీ పద్ధతి. ఏ సిన్సియర్గా లవ్ చేస్తున్నానంటాం, పద్ధతిగా లేదా? నువ్వు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పా. లవ్ గురించి అయితే నాకు ఫోన్ చేయకు. అయినా ఈరోజు డిస్టర్బ్గా ఉన్నాను, ఫోన్ పెట్టే. సర్లే, నా విషయం పక్కన పెట్టు. ఎందుకు డిస్టర్బ్గా ఉన్నావు? ప్లీజ్ మను, ఏమైందో చెప్పవా ప్లీజ్? ఏం లేదు, వెంకీ గురించి. ఏమైంది? తాగటం తప్పైన కారణం తెలుసుంటే ఆమె అలా రియాక్ట్ అయ్యేది కాదేమో. అయినా అమ్మాయి మనసులో తనున్నాడో లేదో తెలుసుకోకుండా అన్నీ వెంకీనే ఊహించుకోవడం తప్పే కదా. మనో త్వరగా రా, భోంచేద్దు గానీ. సరే, తర్వాత మాట్లాడతాను, బాయ్. అన్నా అన్నా, కాస్త బైక్ స్టార్ట్ చేయవా? ఏమైందిరా? ఏమైందో తెలియట్లేదన్నా. కేబుల్స్లో ప్రాబ్లం అనుకుంటారా? ఓకే, మళ్ళీ కాల్ చేస్తా. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వైర్స్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, సర్వీసింగ్ చేయించండి. థ్యాంక్ యూ చిన్న. ఏమండి, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే? ఏదేమైనా రోడ్డు మీద తాగి గోల చేయటం కరెక్టా చెప్పండి? కాదనుకోండి. అయినా ఫ్రెండ్లీగా మీకు విషయం చెప్పనా? అలాంటి మంచి పనులు చేసే మీరు ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉంటే బాగుంటుంది కదా. బాయ్. చెప్పరా, తను ఇప్పుడే మాట్లాడింది. నా మీద కోపం కూడా లేదురా. థ్యాంక్ గాడ్.